ఏ దీనికి భయపడకుండా లేదు కొత్త వాళ్ళైనా కూడా వీళ్ళకి గ్రావిటీ ఉంటుంది ఏం పర్లేదు ధైర్యం చేశారు చూసారా ఆ ధైర్యం చాలామందికి రేపు కమర్షియల్ సినిమా తీసేపలేదు మన కొత్త వాళ్ళకి వెళ్ళచ్చు చాలామందికి ధైర్యం ఇస్తానికి నేను ఎగ్జాంపుల్ అవుతుంది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండ్ ఇంకో విషయం ఏంటంటే టైం అవుతుంది తెలియదు కానీ మేము చేసినప్పుడు ఒక ఒక ఆర్టిస్ట్ అంటే ఒక ఒక క్యారెక్టర్ కోసం కనీసం నాకు థర్టీ ఆప్షన్స్ ఉన్నాయి ఈక్వల్ ఆప్షన్స్ అంటే ఎంతమంది పర్ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ చాలా గొప్ప విషయం ఒక ప్రతి క్యారెక్టర్కి థర్టీ థర్టీ కన్ఫ్యూజన్ అనమాట థర్టీ మెంబర్స్లో ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి ఎవరిని ఫిల్టర్ చేయాలి ఎవరిని ఫిల్టర్ అనేది అంత టాలెంట్ ఉంది మన దగ్గర అసలు మన దగ్గర ఆర్టిస్టులకు కరువే లేదు ఫ్రెండ్గా చెప్పాలంటే ఆర్టిస్ట్ విషయంలో తగ్గేదేలే తగ్గేదే సార్ బన్నీ సార్ ఇట్స్ సార్ ఎప్పుడు కూడా మీ సినిమా రిలీజ్ ముందు మీరు ఫ్యాన్స్ని మీట్ అవుతారు ఫ్యాన్ మీట్ జరుగుతుంది ఈసారి మీ ఫ్యాన్స్ ఎక్కడి నుంచో ఆ తర్వాత ఒరిస్సా చాలా లాంగ్ నుంచి వచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వచ్చారు సో మీరు ఈ మధ్య ఫ్యాన్ మీట్ కూడా పెట్టడం మళ్ళీ అది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అంటే కొద్దిగా బాగా లేదు సో ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఏమైనా మళ్ళీ ఫ్యాన్ మీట్ ఎట్లా అంటే చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు ఏంటంటే పాపం ఆడియో ఫంక్షన్ అదే మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు అనుకుందాను కంటే చాలా ఎక్కువ నెంబర్ ఇచ్చాను అంటే సపోజ్ నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు ఒక ఐదు వేల మంది వస్తారని అనుకుంటే అక్కడికి ఆ రోజు ఫంక్షన్ పదిహేను వేల మంది వచ్చేసారు అండ్ అది కొంచెం ఓపెన్ గ్రౌండ్ ఉండటం వల్ల కా రావాల్సిన వాళ్ళు కొంతమంది రాలేకపోవటం బయట వాళ్ళు రావటం ఇలాంటి చాలా మంది వచ్చి గందరగోళం అయిపోయింది కొంత ఇది క్రౌడ్ వరకు ఫ్యాన్స్ పరంగా మాత్రం ఆ తర్వాత నెక్స్ట్ డే సార్ పాపం ఊరి నుంచి వచ్చారు కదా వాళ్ళు కలుద్దాం అని వెళితే మేము తీసుకున్న పర్మిషన్ ఏమో ఒక ఐదు వందల మందికి వచ్చిందేమో నాలుగు వేలు మంది అంట వచ్చి మొత్తం గేట్ మీద పడిపోతే గేట్ ఇరిగిపోయిందంట వాళ్ళు ఇంకా క్యాన్సిల్ చేసేసి ఇంకా మేము లొకేషన్ వెన్యూ అని చెప్పి సో అది క్యాన్సిల్ అయిపోయింది సో నాకు కూడా ఎక్స్పీరియన్స్లో అర్థమైంది ఏంటంటే చాలా మన ఊరికే ప్లాన్ చేయట్లేదు చాలా పోలీస్ పర్మిషన్తో చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తే కానీ ఇలాంటి ఈవెంట్స్ చేయలేము సో ఖచ్చితంగా స్మాలర్ గ్రూప్స్గా ఒక్కొక్కరిని కలిసి ప్లాన్ చేసుకుని సార్ నా ఫ్యాన్స్ని మేము చూసుకుంటాం సార్ మేము 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 అది వేరు మా ఆర్మీ అది పన్ని గారు లాస్ట్ టూ క్వశ్చన్స్ తీసుకుంటున్నామండి జస్ట్ రిమైండర్ నేను డిన్నర్ కి వెళ్దాం అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ లో అలవేకుంటపురం తోని నంబర్ 1 పొజిషన్ లోకి వచ్చారు ఈ ఏడది కూడా పుష్పతోని తోని నంబర్ 1 స్థానంలో ఉంటారా ఏమో నవీన్ గారు రేపు మంచి సినిమా తీసి ఇంత కలెక్షన్ వచ్చి ఆయన అంతే అన్ని చెప్తే అప్పుడు ఆయన ఆయన సార్ కలెక్షన్ అనేది ఆయన చెప్పాల్సిన విషయం హండ్రెడ్ అండి డెఫినెట్గా ఈ సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది మీరు వెరీ కాన్ఫిడెంట్ అవుతుంది హిందీ రిలీజ్ కూడా మేము ఒక థౌజండ్ స్క్రీన్స్లో చేస్తున్నామండి హిందీలో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ నెంబర్స్ అప్లస్ అదే కాకుండా నార్త్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక్కసారి ఒకళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలి పుష్ప అనే సినిమా టూ థౌజండ్ ట్వంటీ వన్లో నుంచి వచ్చే తెలుగు సినిమా అది కేవలం అది ఎలా వెళ్ళిపోయిందంటే లాస్ట్కి వచ్చేసరికి ఇది కేవలం ఒక తెలుగు సినిమానే కాదు ఇది